హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియసఖి. ఎప్పుడైనా స్పెషల్గా ఏమైనా తినాలనిపిస్తే ఇలా సింపుల్గా బగారా రైస్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. దానికైతే మనం ముందుగా చికెన్ కర్రీ రెడీ చేసుకుందామండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కాస్త వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను, దానికోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులో 3-4 పచ్చిమిర్చీలు కొంచెం నిలువుగా చీల్చుకున్నవి వేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త వేగాక ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అయ్యాక ఇందులో 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త వేగాక, అంటే ఆ పచ్చివాసన పోయాక, ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం వేసి కలిపాక ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న 500 గ్రామ్స్ చికెన్ వేసుకోవాలండి. నేను ఈ చికెన్ని ఉప్పు నీళ్ళల్లో కాసేపు నానబెట్టాను. అంటే చికెన్ ఎప్పుడైనా మ్యారినేట్ చేసుకొని వండుకుంటేనే జ్యూసీగా ఉంటుంది. ఒకవేళ మీకు టైం లేకపోతే, అంటే ఇప్పుడు నేను క్విక్గా చేసుకోవడం ఎలాగో చెప్తున్నాను కదా, అందుకని టైం లేకపోతే మీరు ఒక 10-15 మినిట్స్ అయినా చికెన్ను కడిగాక ఉప్పు నీళ్ళల్లో నానబెడితే జ్యూసీగా వస్తుంది. సేమ్ మనం మ్యారినేట్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మీరు పచ్చిమిర్చి ఉల్లిపాయ కట్ చేసుకునే టైం ఒక 10 మినిట్స్ టైం ఉంటుంది కదా, ముందు చికెన్ కడిగి దాన్ని ఉప్పు నీళ్ళల్లో వేసి అప్పుడు వెజిటేబుల్స్ కట్ చేసుకుంటే ఆ టైం యూటిలైజ్ అవుతుంది. ఇప్పుడు చికెన్ కాస్త మగ్గాక ఇందులో పుదీనా ఆకులు, 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఎండు కొబ్బరి పొడి ఇష్టం లేకపోతే అది స్కిప్ చేసేయండి. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకి అని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో 1/2 కప్ చిలికిన పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకోవడం వల్ల గ్రేవీ చాలా బాగా వస్తుంది, చికెన్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పెరుగు తినని వాళ్ళు స్కిప్ చేయండి, కొంచెం ఎసరు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము పెరుగు వేసాం కదా, ఇందులో ఏం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పెరుగులో వాటర్ ఉంటుంది, అలాగే చికెన్లో కూడా ఉంటుంది. పెరుగు వేసి కలిపాక మూత పెట్టి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్పై ఉడికిస్తే చికెన్ మంచిగా ఉడికిపోతుందండి. చూడండి, ఉడికింది. ఇప్పుడు 1/4 స్పూన్ వరకు గరం మసాలా వేసి కొత్తిమీర తరుగు వేసుకొని మూత పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్, మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం స్టవ్ ఆన్ చేసి కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టి ఇందులో నేను కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసాను. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే మొత్తం ఆయిల్ వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేడయ్యాక ఇందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. అంటే 5-6 లవంగాలు, 2 ఇలాచీలు, 1 దాల్చిన చెక్క ముక్క, 2 అనాస పువ్వు, 2 మరాఠీ ముగ్గ, 2 బగారాకులు. అవి కాస్త వేగాక అందులో పచ్చిమిర్చి సన్నగా పొడుగుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగాక ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగి పచ్చివాసన పోయాక ఇందులో కొన్ని పుదీనా ఆకులు వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో
త్రీ కప్స్ వాటర్ పోయాలి. నేను ఇక్కడ టూ కప్స్ రైస్ తీసుకున్నానండి, దానికోసం త్రీ కప్స్ వాటర్ తీసుకుంటున్నాను. నేను రైస్ కడిగేసి ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టాను, అందుకే నేను త్రీ కప్స్ వాటర్ తీసుకుంటున్నాను. ఒకవేళ రైస్ నానకపోతే ఫోర్ కప్స్ వాటర్ తీసుకోవాలి, అంటే వన్ కప్ రైస్కి టూ కప్స్ వాటర్. రైస్ ఒకవేళ నానకపోతే, మీకు బియ్యం కనుక నానితే వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు నీళ్ళలో ఉడుకొచ్చేసిందండి. ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు మనము నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి నీళ్లు ఒంపేసి బియ్యం వేసుకోవాలి. ఈ మరుగుతున్న ఎసర్లో బియ్యం వేశాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే ఈ టైంలో కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవచ్చండి, అది ఆప్షనల్. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో కాసేపు ఉడికించాక కొంచెం దగ్గర పడ్డాక ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కాస్త అన్నం దగ్గర పడ్డాక, అంటే 85-90% వరకు ఉడికాక మూత తీసి పైనుండి సన్నగా కట్ చేసిన కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇంకొక 5-10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే వేడివేడిగా బగారా రైస్ కూడా రెడీ అవుతుందండి. దీన్ని సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి, ఎలా ఉంటుందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.